పుష్ప మూవీలో హైలెట్గా నిలిచింది సమంత సాంగ్ ఊ అంటావా మామ ఊ అంటావా అంటూ సాగే ఈ పాటకు మాస్ జనాలు ఊగిపోతున్నారు ఐటెం సాంగ్స్ తీయడంలో సిద్ధహస్తుడైన సుకుమార్ తన మార్క్ మరోసారి చూపించారు రచయిత చంద్రబోస్ ఈ పాటను రాయగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు గణేష్ ఆచార్య డ్యాన్స్ కోరియోగ్రాఫర్గా వ్యవహరించగా ఇంద్రావతి చౌహాన్ ఆలపించారు అలాగే కెరీర్లో ఈ తరహా సాంగ్స్లో నర్తించడం సమంతకు ఇదే తొలిసారి కేవలం ఐదు రోజుల డేట్స్ కోసం ఆమె కోటిన్నర రెమ్యులేషన్ తీసుకున్నారట అందరి కష్టం ఫలించి ఊ అంటావా మామకు జనాలకు బ్రహ్మరథం పడుతున్నారు యూట్యూబ్లో సంచలనం సృష్టించడంతో పాటు థియేటర్లోనూ ఆ పాట రాగానే విజిల్స్ కేకలతో ప్రేక్షకులు ఓరెత్తిస్తున్నారు ప్రస్తుతం పుష్ప యూనిట్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తుంది ముఖ్యంగా సమంత చాలా హ్యాపీగా ఉన్నారు నాజితనతో బిడాకుల తర్వాత ఆమె తొలిసారిగా కనిపించిన సినిమా కావడంతో జనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో అని ఆమె కంగారు పడ్డారట కానీ అంతా సాఫీగా జరగడం తన తొలి ఐటెం సాంగ్కు మంచి రెస్పాన్స్ వస్తుండడంతో సాంగ్ ఖుషిగా ఉన్నారు అయితే ఊ అంటావా మావా ఊ అంటావా సాంగ్ పురుషుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే సినిమా విడుదలకు ముందే వివాదం సృష్టించిన ఈ పాటపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ ట్రోల్స్పై తాజాగా స సమంత స్పందించారు సెక్సీగా కనిపించాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలని తాను తీసుకునే ప్రతి నిర్ణయంలో రాణించడానికి శ్రమిస్తున్నాను అని సమంత పేర్కొన్నారు ఇందుకు సంబంధించిన మూవీలోని ఓ ఫోటో షేర్ చేస్తూ నేను బాగా డ్యాన్స్ చేశానని పన్నీగా సీరియస్గా కనిపించానని కామెంట్ చేశారు అయితే ఈ పాటలో నటించే అవకాశాన్ని సమంత మొదట రిజెక్ట్ చేసిందని సుకుమార్ తెలిపారు తర్వాత ఆయనే ఆమెను ఒప్పించాడు రంగస్థలంలో పూజా ఎగ్దే డ్యాన్స్ ఉదాహరణగా చెప్పాడట